హలో ఆల్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. అల్లు కుటుంబం నుంచి మరో చిచ్చర పిడుగు తెరంగేట్రం చేయడానికి రంగం సిద్ధమైందండోయ్. ఆమె మరెవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ. నటనలో ఆమెకు ఎలాంటి అర్హత ఉందో కానీ గుణా టీమ్ వర్క్స్ నుంచి రూపొందబోయే శాకుంతలం చిత్రంలో అర్హకు బుల్లి భరతుడిగా చోటు దక్కింది. గుణా టీమ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ఈ వార్త బయటకొచ్చింది. యశోద కృష్ణ చిత్రంలో శ్రీకృష్ణుడిగా శ్రీదేవి, భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడిగా రోజారమణి ఎలా అయితే ఈ తరహా పాత్రలు చేశారో అలాగే అల్లు అర్హ కూడా భరతుడి పాత్రలో కనిపించబోతుందంటూ ప్రకటించారు. ఇందులో శకుంతలగా సమంత నటించబోతున్న సంగతి తెలిసిందే. అల్లువారి వంశంలో నాలుగో తరం నటి వచ్చేసిందని అనుకోవచ్చు. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ్య సితారా మాదిరిగానే అల్లు అర్జున్ తనయ్య అర్హ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. చలాకీగా కనిపించే అర్హ భరతుడి పాత్రకు ఏ మేరకు న్యాయం చేస్తుందో చూడాలి. తన కుమార్తె గురించి అల్లు అర్జున్ ఏమంటారంటే, నాలుగో తరం నటిని అల్లు కుటుంబం ప్రకటించినందుకు గర్వంగా ఉంది. నా కుమార్తెకు ఈ అందమైన సినిమాను తొలిసారిగా ఇచ్చినందుకు గుణశేఖర్ నీలిమాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ కామెంట్ చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటిస్తున్నారు. కాళిదాసు రాసిన నాటకం అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శకుంతల దుష్యంతులకు పుట్టే సంతానమే భరతుడు. భరతదేశం గర్వించే పాత్ర కూడా అల్లు అర్హకు లభించిందని అనుకోవచ్చు.